మహేశ్వరం నియోజకవర్గంలోని మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ క్యాంప్ కార్యాలయ సమీపంలో నూతనంగా నిర్మించే వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయానికి భూమి పూజ చేసి వాసవి కన్యకా పరమేశ్వరి సాక్షిగా మహేశ్వరం నియోజకవర్గంలో అభివృద్ధి కోసం అలుపెరగని పోరాటం చేస్తున్న విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పూర్తి మద్దతు తెలుపుతూ శ్రీనివాస గుప్త ఆధ్వర్యంలో బాలాపూర్ మండల ఆర్యవైశ్య సంఘ సభ్యులు అందరూ కూడా మంత్రి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. బీఆర్ఎస్ పార్టీలో చేరిన వారందరూ కూడా సబితా ఇంద్రారెడ్డికి పూర్తి మద్దతు ఇస్తామని అన్నారు. మంత్రివర్యులు సబితా ఇంద్రారెడ్డి గారు, సైలెంట్ అండి. బాలాపూర్ మండలం ఆర్యవైశ్య సంఘం తరఫున ఆర్యవైశ్యులకు టెంపుల్ కట్టుకోవాలని చెప్పేసి ఎంతోమంది ఎంతోమంది ఎమ్మెల్యేలు ఇంతకుముందు కాంటెస్ట్ చేసిన వాళ్ళు కూడా మనకు వాగ్దానాలు చేస్తున్నారు. ఎందుకంటే మాకు పైసల మీద మమకారం లేదు, మాకు గుడి కావాలి, భక్తితో గుడి కట్టుకుని గుడికి పూజ చేసుకోవాలి. మేము అడగడం జరిగింది. లాస్ట్ టైం కూడా వేరే వాళ్ళు ఇస్తామని చెప్పి ఇస్తే చేసారు మాకు అందరికీ. అందుకే మేడం గారు మేము గుడి కట్టుకుంటామని చెప్పి గుడి కట్టుకున్న సంకల్పంతో ఇంత మంచి జాగ చేయడం జరిగింది. ఈ జాగని కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవాలయం, అలాగే శివాలయం, వినాయకుడు, దాంతోపాటు మేము ఇక్కడ ఉన్న అన్నం టెంపుల్ కూడా ఒక సంవత్సరం లోపల దీని రూపురేఖలు కూడా చేంజ్ చేసి మేము మంత్రి గారికి చూపించడం జరుగుతుంది. అలాగే ఈరోజు మంత్రి గారు కూడా చెప్పారు మాకు ఏముందా సరే ఆర్యవైశ్యులు మేము ఏ రకంగా చూస్తామని. మంత్రి గారి కోరిక మేరకు మాకు ఏ రకంగా ఇచ్చారో ఆ రకంగా మేడం గారు నిర్మించుకోవడానికి ఒక్కరు 10 మంది 20 మంది తర్వాత ఓట్ వేసి మేడం గారు నిర్మించుకుంటామని చెప్పేసి మేము తెలియజేసుకుంటున్నాం. అలాగే సోదరి సోదరమణి ఈరోజు పెద్ద సంఖ్యలో అందరూ కూడా మేడంకి కృతజ్ఞతతోటి టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ కావడం జరుగుతుంది. చాలామంది అంటే చాలామంది మహిళలు ఉత్సాహంగా, ఎందుకంటే మాకు అమ్మవారి టెంపుల్ కట్టుకోవడానికి 10-20 సంవత్సరాల నుంచి అందరూ అడగడం జరుగుతుంది. కానీ మాకు డబ్బులు లేకని కాదు, ఎక్కడో పేరు దొరుకుతుంది. అలాగే ఇప్పుడు మెయిన్ రోడ్ దగ్గరలో అందరికీ అందుబాటులో ఉండే రకంగా జాగ దొరకడం జరిగింది మేడంకి. అలాగే మేడంకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంత మంచి ప్లేస్ ఇచ్చినందుకు, అలాగే మా వాళ్ళు కూడా టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయినందుకు, జాయిన్ అయిన వారికి అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే మేడంకు ఈరోజు తులాభారం అది చేయడం జరుగుతుంది. ఎందుకంటే మేడం గారు చెప్పారు మాకు వద్దు, మీరు చిన్నపిల్లలకు గరీబులకు, ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లలు చాలామంది ఉన్నారు, వాళ్ళకి ఏమొద్దు, ఎగ్జామ్ ప్యాడ్లే కానీ బుక్సే కానీ తెచ్చి వాళ్ళకి ఏమని చెప్పడం జరిగింది మేడం. మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.